हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर यूट्यूब चैनल स्टडी फ्री एग्जाम्स। सो फ्रेंड्स, मनम इक्कड़ इंडियन पॉलिटी एम लक्ष्मीकांत एदैते मनकी लेटेस्ट वर्जन उंदो 6th एडिशन, सो दान्नी तेलुगुलो वीडियोस रूपंलो चूस्तुन्नाम फ्रेंड्स। सो अंदुलो भागंगाने मनम 14th चाप्टर लो ऑलरेडी 2 वीडियोस अनेवि चूसाम। सो आ 2 वीडियोस लो मनम सेंट्रल स्टेट रिलेशन्स मध्य उन्न इंट्रोडक्शन चूसाम, अदे विधंगा मनकी लेजिस्लेटिव रिलेशन्स सेंट्रल स्टेट की मध्य అందులో రెండు యాక్సెప్ట్స్ అనేవి చూసాం। ఒకటి టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఎలా ఎంత వరకు ఉంటది, దాని టెరిటోరియల్ ఎక్స్టెంట్ అనేది లిమిట్స్ అనేది ఎంత వరకు ఉంటది, సెంటర్ కి ఎంత వరకు ఉంటుంది, స్టేట్ కి ఎంత వరకు ఉంటుంది అనేది మనం క్లారిటీగా చూసాం। ఆ తర్వాత మనం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్ అనేది మనం చూసాం ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో। సో ఆ వీడియోస్ కానీ మీరు చూడనట్లయితే ప్లీజ్ ఆ వీడియోస్ చూసి దీన్ని కంటిన్యూషన్ గా చూడండి ఫ్రెండ్స్। ఒక సజెషన్, మీరు ఈ వీడియోస్ చూసిన తర్వాత ఎం లక్ష్మీకాంత్ ఏదైతే 6th ఎడిషన్ ఉందో ఆ బుక్ కని చదివితే ఆ చాప్టర్ మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట। ఓకే, సో ఇవాల్టి ఈ వీడియోలో మనం పార్లమెంటరీ లెజిస్లేషన్ ఇన్ ద స్టేట్ ఫీల్డ్, అంటే మనకి స్టేట్ లిస్ట్ విషయంలో పార్లమెంటరీ అనేది ఎప్పుడెప్పుడు చట్టాలు చేయొచ్చు, లెజిస్లేషన్ అనేది పార్లమెంట్ ఎప్పుడు చేస్తుంది, ఎటువంటి సందర్భాల్లో చేస్తుంది అనేది చూస్తాం। అలాగే మనకి స్టేట్ ఏదైతే లెజిస్లేషన్ చేసిద్దో ఆ స్టేట్ లెజిస్లేషన్ మీద సెంట్రల్ కంట్రోల్ అనేది, సెంటర్ పార్లమెంట్ యొక్క కంట్రోల్ అనేది ఎంతవరకు ఉండిద్ది అనేది మొత్తం కూడా మనం ఈ రెండు యాక్సెప్ట్స్ ని మనం ఈ వీడియోలో చూస్తాం ఫ్రెండ్స్। వీడియోలోకి వెళ్ళకపోయే ముందు ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియోస్ నచ్చుతుందంటే ప్లీజ్ వీడియోస్ ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, ఏదైనా కానీ డౌట్ కానీ మీ ఫీడ్బ్యాక్ కానీ కామెంట్ రూపంలో ఇవ్వచ్చు ఫ్రెండ్స్। ఓకే, ఈ బుక్ యొక్క పీడిఎఫ్ కానీ మీరు కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో టెలిగ్రామ్ లింక్ ఉంది ఫ్రెండ్స్, టెలిగ్రామ్ లింక్ లో జాయిన్ అయ్యి మీరు ఇక్కడ ఫైల్స్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట। ఓకే, సో మనం ఈరోజు క్లాస్ లో చూసుకుంటే ఫస్ట్ గా మనకి ఇక్కడ పార్లమెంటరీ అనేది, అసలు లెజిస్లేషన్ అనేది స్టేట్ ఫీల్డ్ లో ఎప్పుడెప్పుడు చేసింది। ఓకే, మనకి నార్మల్ టైమ్స్ లో మనకి ఈ లెజిస్లేటివ్ పవర్స్ అనేవి మనకి స్టేట్ లిస్ట్ స్టేట్ చేసింది, సెంట్రల్ లిస్ట్ సెంట్రల్ చేసింది, యూనియన్ లిస్ట్ సెంట్రల్ చేసింది। ఆ కొన్ని అబ్నార్మల్ టైమ్స్ లో మాత్రమే మనకి ఈ స్టేట్ లిస్ట్ లో ఉన్న పవర్ స్టేట్స్ దగ్గర నుంచి తీసుకోబడతాయి అనమాట, వాటిని మోడిఫై చేయబడతాయి లేకపోతే సస్పెండ్ చేసేస్తారు అనమాట। ఓకే, సో లేకపోతే ఇంకా వేరే పదాల్లో చెప్పుకోవాలనుకుంటే రాజ్యాంగం అనేది మనకి పార్లమెంట్ కి పవర్ ఇచ్చింది ఎట్కి స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశాల మీద మనకి చట్టం చేయడం కోసం, అవి ఎటువంటి సర్కమ్స్టాన్సెస్, ఎటువంటి పరిస్థితులు అంటే అవి మొత్తం కూడా 5 ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ అనమాట, అవి ఏంటో ఒక్కొక్కటిగా మనం చూద్దాం ఫ్రెండ్స్। ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మనకి ఫస్ట్ సర్కమ్స్టాన్స్, ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే రాజ్యసభ పాసెస్ ఏ రెజల్యూషన్, అంటే రాజ్యసభ పాస్ చేసింది రెజల్యూషన్. సో మనకి ఇక్కడ రాజ్యసభ అనగానే గుర్తు రావాల్సింది మనకి రాజ్యసభలో ఉన్న మెంబర్స్ ని ఎవరు ఎన్నుకుంటారు ఫ్రెండ్స్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అసెంబ్లీలో మనకి ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ మనకి రాజ్యసభ మెంబర్స్ ని ఎన్నుకుంటారు, ఇది అందరికి తెలిసిందే। అయితే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, సెంట్రల్లో ఏదైతే పవర్ ఉందో, ఓకే ఏదైతే పవర్ ఉందో, సపోజ్ ఇప్పుడు మనకి ఎన్డీఏ పవర్ లో ఉంది సెంట్రల్లో, కానీ మనకి ఇప్పుడు ఏపీ చూసుకోండి, ఏపీలో చూసుకుంటే మనకి ఎవరున్నారు, వైఎస్ఆర్సీపీ ఉంది, ఓకే వైఎస్ఆర్సీపీ ఉంది, అలాగే మనకి తెలంగాణలో మనకి టీఆర్ఎస్ ఉంది, ఓకే అలాగే ఇప్పుడు మనకి తమిళనాడులో సపరేట్గా ఉంది, కేరళలో సపరేట్గా ఉంది, వెస్ట్ బెంగాల్లో మనకి సపరేట్గా ఉంది, సో ఇక్కడ అన్ని కూడా మనకి ఇక్కడ రీజనల్ పార్టీస్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి అన్నమాట। ఓకే, సో ఈ రీజనల్ పార్టీస్ ఉండటం వల్ల ఈ రీజనల్ పార్టీ యొక్క రిప్రజెంటేషన్ అనేది మనకి రాజ్యసభలో కనిపిస్తుంది, ఈ రీజనల్ పార్టీస్ అనేవాళ్ళు మనకి రాజ్యసభలో వాళ్ళ మెంబర్స్ ని రిప్రజెంటేటివ్స్ ని అక్కడ పెట్టుకున్నారు। సో దీన్ని బట్టి మనకి రాజ్యసభ అనేది ఒక విధంగా చెప్పాలంటే స్టేట్ యొక్క రిప్రజెంటేటివ్స్ అని మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చూసాము। సో ఇక్కడ మనకి రాజ్యసభలో స్టేట్ యొక్క రిప్రజెంటేటివ్స్ ఉంటారు కాబట్టి కొన్ని అంశాలు ఏవైతే చాలా నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటాయో, ఓకే మనకి నేషనల్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని, లేకపోతే ఇప్పుడు 2016లో 101 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశాల గురించి కానివ్వండి, నేషనల్ ఇంట్రెస్ట్ ను దృష్టిలో పెట్టుకొని రాజ్యసభ అనేది ఒక రిజల్యూషన్ కానీ పాస్ చేస్తే, రాజ్యసభ అనేది ఒక బిల్లుని కానీ పాస్ చేసి దీనికి ఈ అంశానికి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కానివ్వండి, స్టేట్ లిస్ట్ కానివ్వండి, వాటి ఓ అంశం మీద మనకి పార్లమెంట్ చట్టం చేయమంటూ ఒక రిజల్యూషన్ కానీ
పాస్ చేస్తే అప్పుడు మనకి పార్లమెంట్ ఏమైంది ఫ్రెండ్స్, పార్లమెంట్ దగ్గరికి పవర్ వచ్చింది. దేనికి? స్టేట్ లిస్ట్ మీద పార్లమెంట్ కి పవర్ వచ్చింది అనమాట. ఆ స్టేట్ లిస్ట్ లో ఉన్న ఆ రిజల్యూషన్ పాస్ చేసిన అంశం మీద పార్లమెంట్ కి స్టేట్ లిస్ట్ లో ఉన్నప్పటికీ కూడా పార్లమెంట్ అనేది పవర్ వచ్చింది అనమాట. సో అలా రిజల్యూషన్ పాస్ చేయాలంటే మనకి రాజ్యసభలో ఎప్పుడైతే మనకి ఈ బిల్లుని పాస్ చేస్తున్నారో, ఓటింగ్ జరుగుతుందో, ఆ టైంలో మనకి ఉన్న ప్రజెంట్ అయిన మెంబర్స్ లో 2/3 ఓటింగ్స్ అనేది చేయాలి. ఓకే, ఇక్కడ స్పెషల్ మెజారిటీ గురించి మాట్లాడలేదు ఫ్రెండ్స్. ఆ రోజు సపోజ్ 245 మెంబర్స్ లో మనకి 200 మెంబర్స్ ప్రజెంట్ అయితే వాళ్ళల్లో 2/3 మెంబర్స్ అనేవాళ్ళు చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ అంటే దగ్గర దగ్గరగా మనకి 66 మెంబర్స్ 66 into 2 2 6 12 2 6 132. సో 200 మెంబర్స్ ఉంటే 132 మెంబర్స్ అనేవాళ్ళు మనకి ఇక్కడ ఓటింగ్ చేయాలన్నమాట. అప్పుడు ఆ రిజల్యూషన్ అనేది పాస్ అయినట్లుగా డిక్లేర్ అయింది. సో అలా పాస్ అయిన రిజల్యూషన్ కి పార్లమెంట్ కి పవర్ వచ్చింది అనమాట. సో అలా పార్లమెంట్ పవర్ వచ్చినప్పుడు పార్లమెంట్ చేసే రిజల్యూషన్ చట్టం ఏదైతే ఉందో అది ఎంతవరకు ఫోర్స్ లో ఉండింది అంటే ఆ చట్టం అనేది 1 ఇయర్ వరకు ఆ చట్టం చేసిన చట్టం అనేది మనకి ఇక్కడ అమల్లో ఉండింది అనమాట. అదే 1 ఇయర్ అమల్లో ఉన్న దాన్ని మనకి రాజ్యసభ మళ్ళా రిజల్యూషన్ పాస్ చేస్తే సేమ్ మ్యాటర్ మీద అదే చట్టాన్ని ఇంకో ఎన్నిసార్లు అయినా కూడా మనం రెన్యూ చేయొచ్చు. ఎన్నిసార్లు రాజ్యసభ మనకి ఆ రిజల్యూషన్ పాస్ చేస్తే అన్నిసార్లు మనకి ఇక్కడ రెన్యూ చేయొచ్చు. కానీ ఆ రెన్యూ చేసే పీరియడ్ ఏదైతే ఉందో 1 సంవత్సరం కంటే ఎక్కువ పొడిగించడానికి లేదు ఫ్రెండ్స్. ఒక్కసారి 1 సంవత్సరం పొడిగించదు. సపోజ్ ఒకసారి చట్టం చేసిన తర్వాత దాన్ని మళ్ళా పొడిగించాలనుకుంటే 1 సంవత్సరం మాత్రమే పొడిగించవచ్చు. మళ్ళీ 1 ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 1 ఇయర్ పొడిగించవచ్చు రాజ్యసభ కానీ రిజల్యూషన్ పాస్ చేస్తే. ఓకే, అలా మనకి పొడిగించడానికి రెన్యూ చేయడానికి ఎటువంటి లిమిట్ లేదనమాట. ఎన్న వరకు అయితే రాజ్యసభ అనేది మనకి రెజల్యూషన్ పాస్ చేసిందో అప్పటి వరకు కూడా మనకి ఇక్కడ ఈ చట్టం అనేది అమల్లో ఉంటుంది అనమాట. ఒక్కసారి మనకి ఆ రిజల్యూషన్ అనేది మళ్ళా ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి రాజ్యసభ రిజల్యూషన్ పాస్ చేయలేదనుకున్నాం. ఓకే, పాస్ చేయలేదనుకుంటే అప్పుడు 1 ఇయర్ అయిపోయింది. ఆ రిజల్యూషన్ అయిపోయిన 1 ఇయర్ తర్వాత 6 మంత్స్ వరకు ఇది మనకి అమల్లో ఉండింది. 6 మంత్స్ తర్వాత ఎక్స్పైర్ అయిపోయింది అనమాట ఆ చట్టం. ఓకే, సో ఆ చట్టం ఏదైతే పార్లమెంట్ చేసిందో ఆ చట్టం అనేది ఇంకా పనిచేయటం, వర్క్ చేయటం అనేది సీజ్ అయిపోయింది, అంటే ఆగిపోయింది అనమాట. ఓకే, ఇలా మనకి రాజ్యసభ కానీ మనకి చేస్తే ఇక్కడ చట్టం అనేది పార్లమెంట్ చేయొచ్చు అనమాట. అయితే పార్లమెంట్ చట్టం చేస్తే స్టేట్ లెజిస్లేచర్ దగ్గర ఆ పవర్ ఉండిద్దా అంటే పవర్ ఉండదు ఫ్రెండ్స్. ఓకే, పవర్ ఉండిద్ది, ఎటువంటి రెస్ట్రిక్షన్ అనేది ఉండదు. మనకి స్టేట్ కానీ ఆ స్టేట్ లెజిస్లేచర్ కానీ సేమ్ మ్యాటర్ మీద చట్టం చేయొచ్చు అనమాట. ఒకవేళ స్టేట్ లెజిస్లేచర్ కూడా చట్టం చేసింది అనుకున్నాం. ఓకే, స్టేట్ చట్టం చేసింది, పార్లమెంటు సెంటర్ చట్టం చేసింది. అయితే ఈ రెండింటి మధ్యలో ఏదైనా కానీ ఇన్కన్సిస్టెన్సీ, రెండింటి మధ్య ఏదైనా కానీ వైరం కానీ విరుద్ధం కానీ వచ్చి కొంచెం అవకతవకలు జరిగి ఇద్దరి మధ్య గొడవలాగా అయింది, మా చట్టం కావాలా ఈ చట్టం కావాలంటే, అప్పుడు మనకి ఈ పార్లమెంటరీ లా ఏదైతే ఉందో ఆ పార్లమెంట్ చేసిన చట్టమే అమల్లో ఉండిద్ది. స్టేట్ చట్టం అనేది పవర్ఫుల్ అవ్వదు, పార్లమెంట్ లా అనేది చట్టం అనేది అమల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మనకి రాజ్యసభ రిజల్యూషన్ చేసినప్పుడు ఒక సందర్భంలో మనకి స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా పార్లమెంట్ అనేది చట్టం చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ ఇట్లాంటి జరిగేవి చాలా తక్కువ అనమాట సందర్భాలు. ఓకే, సో సెకండ్ క్లాజ్ ఏంటి, సెకండ్ సర్కమ్స్టాన్స్ ఏంటంటే నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ మనకి ఏ ఆర్టికల్ ఫ్రెండ్స్? ఆర్టికల్ 352ని పవర్ ని యూజ్ చేసుకుంటూ ప్రెసిడెంట్ అనేవాడు మన దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు. మనకి లాస్ట్ నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడంటే 1975 నుంచి 77. నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడు మనకి ఏదైనా వార్ లైక్ సిచ్యువేషన్ ఉన్నా కానీ, లేకపోతే మనకి అగ్రెసేషన్స్ కానీ బయట నుంచి ఏదైనా యుద్ధం వచ్చే పరిస్థితి ఉంటే అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేస్తారనమాట. కానీ మనకి 1975 నుంచి 77 తర్వాత మనకి 1999లో కార్గిల్ వార్ కూడా వచ్చింది. కానీ ఆ టైంలో మనకి నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయలేదు. అప్పుడు పిఎం అటల్ బిహారీ వాజ్పేయి గారు, కానీ నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయలేదు. కానీ 1975-77లో మనకి అంత పవర్ఫుల్గా లేకపోయినా కానీ సిచ్యువేషన్ అనేది నేషనల్ ఎమర్జెన్సీ అనేది 2 ఇయర్స్ వరకు మనకి ఇందిరాగాంధీ గారి టైంలో మనకి ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీ అనేది చూసామన్నమాట. ఓకే, సరే నేషనల్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకున్నాం. అప్పుడు పార్లమెంట్ అనేది స్టేట్ లిస్ట్లో ఉన్న మ్యాటర్స్, అలాగే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వీటి గురించి మొత్తం కూడా పవర్ అనేది మనకి ఎక్కడికి వెళ్ళిపోయిందా అంటే
మొత్తం పార్లమెంట్ దగ్గరికి వెళ్ళిపోయింది. స్టేట్స్ దగ్గర ఎటువంటి పవర్ ఉండదు, ఎప్పుడు వరకు ఉండదు, నేషనల్ ఎమర్జెన్సీ ఆపరేషన్ లో ఉన్నంత వరకు. ఓకే, సో అలా పవర్ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, మనకి 2 ఇయర్స్ అంటే చట్టాలు అయితే కొత్త కొత్త వస్తాయి. సో 1975 నుంచి 1977 వరకు నేషనల్ పీరియడ్ మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది మనం ఆల్రెడీ చూసాం. సో ఒకవేళ 2 సంవత్సరాలు కానీ ఆ నేషనల్ ఎమర్జెన్సీ ఉంటే, ఆ 2 సంవత్సరాల చట్టాలు అనేవి ఖచ్చితంగా కొత్తవి వస్తాయి. సో వచ్చిన ఆ చట్టాలు అనేవి ఎప్పుడు వరకు ఆపరేటివ్ గా ఉంటాయి, ఎప్పుడు వరకు అమల్లో ఉంటాయి అంటే, ఆ ఎప్పుడు వరకు అయితే నేషనల్ ఎమర్జెన్సీ ఉందో అంతవరకు ఉంటాయి. ఆ తర్వాత మనకి 6 మంత్స్ వరకు కూడా మనకి ఆపరేటివ్ గా ఉంటాయి. 6 మంత్స్ తర్వాత అవి ఇన్ఆపరేటివ్ అయిపోయి ఎక్స్పైర్ అయిపోతాయి అనమాట. ఓకే, ఎమర్జెన్సీ సీజ్ అయిన 6 మంత్స్ వరకు అది ఆపరేటివ్ గా ఉండిద్ది, పవర్ లో ఉండిద్ది, ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి. ఓకే, ఆ చట్టాలు అనేవి ఏవైతే ఆ పీరియడ్ లో నేషనల్ ఎమర్జెన్సీ పీరియడ్ లో ఉన్నాయో, ఆ పీరియడ్ లో వచ్చిన చట్టాలన్నీ కూడా 6 మంత్స్ తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి. అయితే ఇక్కడ మనకి స్టేట్ లెజిస్లేచర్ కి ఆ ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇటువంటి మ్యాటర్స్ మీద, అన్నిటి మీద రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ పవర్ అనేది స్టేట్ లెజిస్లేచర్ కి ఉండదు నేషనల్ ఎమర్జెన్సీ టైంలో. ఓకే, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఉండదు. కానీ కొన్ని పరిస్థితుల్లో ఏమైందంటే, మనకి స్టేట్ లెజిస్లేచర్ ని ఇక్కడ పవర్స్ అన్ని తీసుకోకుండా స్టేట్ లెజిస్లేచర్ ని కూడా, నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పటికి కూడా స్టేట్ లెజిస్లేచర్ ని మనకి ఇక్కడ తీసేయాలన్నమాట. స్టేట్ అనేది మనకి స్టేట్ టు స్టేట్ లెజిస్లేచర్ వర్క్ చేస్తూ ఉంటుంది. సో అటువంటప్పుడు మనకి ఏదైనా కానీ చట్టం అనేది స్టేట్ లెజిస్లేచర్ చేసింది అనుకున్నాం. ఓకే, స్టేట్ లెజిస్లేచర్ అనేది చేసింది అనుకున్నాం. ఓకే, స్టేట్ లెజిస్లేచర్ కానీ చట్టం చేస్తే, ఆ చట్టంలో సేమ్ మళ్ళా సేమ్ మ్యాటర్ మీద చట్టం ఉన్నప్పుడు రెండింటి మధ్య రెపుగెన్సీ అంటే అసమ్మతి కానీ ఉంటే, మనకి పార్లమెంట్ లా అనేది ఇక్కడ ప్రివేల్ అయింది అనమాట. అంటే పార్లమెంట్ లా అనేది పవర్ఫుల్ గా ఉండిద్ది, అంటే పార్లమెంట్ అనేది ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ పవర్ఫుల్ అనమాట. ఓకే, సో ఇది మనకి సెకండ్ సర్కమ్స్టాన్స్ అనేది చూసాం. ఇప్పుడు థర్డ్ సర్కమ్స్టాన్స్ ఏంటంటే, మనకి స్టేట్స్ అనేవి రిక్వెస్ట్ చేస్తాయి పార్లమెంట్ ని చట్టం చేయమని చెప్పి. ఓకే, ఒకవేళ మనకి 2 కానీ 3 కానీ అంతకంటే ఎక్కువ కానీ స్టేట్స్ అనేవి మనకి కలిసి ఒక రిజల్యూషన్ పాస్ చేసి పార్లమెంట్ రిక్వెస్ట్ చేస్తే, ఏమని ఏదైనా ఒక మ్యాటర్ మీద ఏదైతే స్టేట్ లిస్ట్ లో ఉందో, ఆ స్టేట్ లిస్ట్ లో ఉన్న మ్యాటర్ ని పార్లమెంట్ ని చట్టం చేయమని చెప్పి మనకి రిక్వెస్ట్ చేస్తూ ఒక రెజల్యూషన్ కానీ పాస్ చేస్తే, అప్పుడు పార్లమెంట్ అనేది చట్టాలు చేసిద్ది ఆ మ్యాటర్ మీద. ఓకే, ఆ చేసిన చట్టాలు అనేవి ఓన్లీ మనకి ఏవైతే రిజల్యూషన్ పాస్ చేసినాయో ఆ స్టేట్స్ లో మాత్రమే అప్లై అవుతాయి, అమలు అవుతాయి. అంతేగాని అన్ని స్టేట్స్ మీద అమల్లోకి రావు అనమాట. ఓకే, ఏవైతే స్టేట్స్ రిజల్యూషన్ పాస్ చేసినాయో, ఆ రిజల్యూషన్ పాస్ చేసిన స్టేట్స్ లో మట్టికే మనకి ఇక్కడ అప్లై అవుతాయి అనమాట. ఓకే, సో కానీ వేరే స్టేట్స్ అనేవి ఆ చట్టంగా నచ్చి ఆ చట్టంని మనం కూడా అడాప్ట్ చేసుకున్నామంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అడాప్ట్ ఎలా చేసుకోవాలి, వేరే స్టేట్ కూడా మళ్ళీ రిజల్యూషన్ పాస్ చేస్తే, ఆ రిజల్యూషన్ పాస్ చేసినప్పుడు ఆ చట్టం అనేది ఆ స్టేట్ కూడా అమలైద్ది. ఓకే, ఆ రిజల్యూషన్ పాస్ చేసినప్పుడు వేరే స్టేట్ కూడా ఇది అమల్లోకి వచ్చింది అనమాట. ఓకే, అయితే ఆ పార్లమెంట్ ఏదైతే చట్టం చేసిందో దాన్ని స్టేట్స్ లో అమలవుతున్నప్పుడు, అది దాన్ని అమెండ్ చేస్తాం కానీ లేకపోతే దాన్ని సవరించడం కానీ దాన్ని తీసేయడం కానీ పార్లమెంటే చేయాలి తప్ప, స్టేట్ లెజిస్లేచర్స్ ఏ స్టేట్స్ అయితే ఉన్నాయో, కన్సర్న్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో, వాటి యొక్క లెజిస్లేచర్ కి ఎటువంటి పవర్ కూడా ఉండదన్నమాట. ఓకే, ఓన్లీ పార్లమెంట్ కి అటువంటి చట్టం, అది అంశం స్టేట్ లిస్ట్ అయినప్పటికీ కూడా వీళ్ళు రిక్వెస్ట్ చేశారు కాబట్టి, పార్లమెంట్ చట్టం చేసింది కాబట్టి, ఆ చట్టంలో సవరణ చేయాలన్నా ఆ చట్టాన్ని తొలగించాలన్నా ఫుల్ పవర్స్ ఎవరి దగ్గర ఉంటాయంటే పార్లమెంట్ దగ్గర మాత్రమే ఉంటాయి. ఓకే, సో అయితే ఈ రిజల్యూషన్ అనేది మనకి ఎప్పటి వరకు మనకి ఈ మ్యాటర్ అనేది ఉంటుంది అంటే, ఈ పార్లమెంట్ అనేది ఎప్పుడైతే మనకి ఈ రిజల్యూషన్ చేశారో, ఆ రిజల్యూషన్ చేయగానే మనకి ఆటోమేటిక్ గా పార్లమెంట్ అనే దానికి ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఇచ్చామన్నమాట. స్టేట్ అనేది ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది కాబట్టి, ఈ ఈ చట్టం మీద స్టేట్ లెజిస్లేచర్ అనేది ఎటువంటి చట్టము చేయడానికి అవకాశం ఉండదు. పవర్ అనేది వీళ్ళు పార్లమెంట్ రిక్వెస్ట్ చేసి మరీ ఇచ్చారు కాబట్టి, సో ఆ పవర్ ఆ స్టేట్స్ కి ఆ స్టేట్ లిస్ట్ లో ఆ అంశం మీద చట్టం చేసే అవకాశం ఆ స్టేట్స్ కి అయితే ఉండదన్నమాట. ఓకే, స్టేట్స్ కి అయితే ఉండదు. సో కాబట్టి దీన్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, మనకి స్టేట్ లెజిస్లేచర్ అనేది తన యొక్క పవర్ ఏదైతే ఉందో ఆ స్టేట్ లిస్ట్ లో ఉన్నటిని సీజ్ అయిపోతాయి, అంటే వాటికి ఆ పవర్ అనేది తొలగించబడుతుంది. ఆ రిజల్యూషన్ ఎప్పుడైతే ఆపరేషన్ లోకి వచ్చిందో అప్పుడు మనకి ఇక్కడ స్టేట్ లెజిస్లేచర్ యొక్క పవర్ అనేది
మనకి తీసుకొని పడుతుంది లేకపోతే విరమించబడుద్ది అనమాట. ఓకే, ఇటువంటి ఏ మ్యాటర్ మీద అంటే ఏ మ్యాటర్ గురించి అయితే వాళ్ళు రిజర్వేషన్ చేశారో ఆ అంశం మీద వాళ్ళు ఎటువంటి స్టేట్ రిజిస్ట్రేషన్ అనేది పార్లమెంట్కి మాత్రమే ఆ పవర్ ఉండేది ఆ స్టేట్స్ కి సంబంధించి. సో అలా మనకి కొన్ని చట్టాలు అనేవి వచ్చినాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ ప్రీవియస్ గా. మనకి ఆ చట్టాలు చూసుకుంటే ప్రైస్ కాంపిటీషన్ యాక్ట్ 1955 అని, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పొల్యూషన్ యాక్ట్ 1974, అర్బన్ ల్యాండ్ సీలింగ్ అండ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1976, ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ 1994. సో ఇవన్నీ కూడా మనకి స్టేట్ లెజిస్లేచర్స్ అనేవి మనకి రిజల్యూషన్ పాస్ చేసి పార్లమెంట్ ని రిక్వెస్ట్ చేయడం వల్ల ఇవన్నీ కూడా మనకి చట్టాలు అనేవి వచ్చినాయి అనమాట. ఓకే, సో ఫోర్త్ యాక్సెప్ట్ చూసుకుంటే మనకి ఫోర్త్ సర్కమ్స్టాన్స్ ఏంటయ్యా అంటే మనకి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్. సో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అనేవి మనకి యూనియన్ లిస్ట్ లో ఉన్నాయి. సో వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం పార్లమెంట్ అనేది స్టేట్ లిస్ట్ లో ఉన్న మ్యాటర్స్ అనేవి ఒకవేళ అక్కడ కాంట్రిబ్యూషన్ అవుతుంది. సో స్టేట్ లిస్ట్ లో ఉన్న మ్యాటర్ సంబంధించి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ని అమలు చేయడానికి స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశం మీద ఏదైనా మనకి చట్టం చేయాలనుకుంటున్నాం. ఓకే, అప్పుడు మనకి ఏం చేస్తారంటే డైరెక్ట్ గా వాళ్ళు స్టేట్ లిస్ట్ మీద కన్సర్న్ చేయకుండా స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశం కాబట్టి వీళ్ళు ఏం చెప్తారంటే స్టేట్స్ అన్నిటి కూడా ఒక లెటర్ రాసి రిక్వెస్ట్ చేస్తారనమాట. సో సో అండ్ సో అగ్రిమెంట్ ని ఇక్కడ అమలు చేయాలి కాబట్టి మీ రాష్ట్రంలో ఆ అగ్రిమెంట్ ని అనుసరిస్తూ మీరు ఒక చట్టం చేయండి, అది స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశం కాబట్టి అని చెప్పి. సో అలా స్టేట్ లిస్ట్ అనేది మనకి ఫాలో అయితే వెల్ అండ్ గుడ్, ఏ ప్రాబ్లం ఉండదు. స్టేట్ అనేది దాని చట్టం అనుసారంగా గైడ్ లైన్స్ ఏదైతే మనకి పార్లమెంట్ మనకి సెంటర్ నుంచి వస్తుందో ఆ గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు చట్టం చేస్తే నో ప్రాబ్లం. అది చేయకుండా స్టేట్స్ అనేది లేదు మేము చెయ్యమని చెప్తే అప్పుడు రాజ్యాంగం అనేది మనకి పార్లమెంట్ కి పవర్ ఇచ్చిందనమాట. ఈ ఇంటర్నేషనల్ ట్రీటీస్ కానివ్వండి, అగ్రిమెంట్స్ కానివ్వండి, కన్వెన్షన్ కానివ్వండి, వీటిని అమలు చేయడం కోసం స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశాల మీద కూడా చట్టం చేసే అవకాశం మనకి పార్లమెంట్ దగ్గర ఉంది. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఈ ప్రొవిజన్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ కమిట్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. దాని ద్వారా ఏమైంది, మన భారతదేశంలో వేరే ప్రపంచ దేశాల దగ్గర మన భారతదేశం యొక్క వాల్యూ అనేది అలాగే ఉండిద్ది, మనం ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట. సెంటర్ అనేది అక్కడ మాట ఇచ్చొచ్చింది, తర్వాత మనకి స్టేట్స్ లో వచ్చేసరికి వాళ్ళు మాట సరిగ్గా పట్టించుకోకపోతే ఇక్కడ మనకి వాల్యూస్ అనేది తగ్గకుండా ఉండాలి కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో దాన్ని మెయింటైన్ చేయడం కోసం ఈ పవర్ అనేది పార్లమెంట్ దగ్గర ఉంది. ఓకే, సో అలా మనకి కొన్ని చట్టాలు ఏవైతే చేసిందో అది మన పార్లమెంట్ స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశాల కోసం పార్లమెంట్ చేసిన చట్టాలు ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ యాక్ట్ 1947, జెనీవా కన్వెన్షన్ యాక్ట్ 1960, యాంటీ హైజాకింగ్ యాక్ట్ 1982, లెజిస్లేషన్ రిలేటింగ్ టు ద ఎన్విరాన్మెంట్ అండ్ ట్రిప్స్ అండ్ డిఫరెన్స్, మనకి ఇక్కడ ట్రేడ్ రిలేటెడ్ యాక్సెప్ట్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనమాట. ఓకే, వీటన్నిటికి సంబంధించి మనకి కొన్ని చట్టాలు అనేవి పార్లమెంట్ చేసింది. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్. సో వీటిని అమల్లో చేయడం కోసం స్టేట్ లిస్ట్ లో ఉన్న కొన్ని అంశాలను కూడా మనకి ఇక్కడ ఎఫెక్ట్ అవుతున్నా కానీ చట్టాలు అనేవి పార్లమెంట్ చేసింది అనమాట. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ యాక్సెప్ట్ ఫిఫ్త్ సర్కమ్స్టాన్స్ ఏంటి, మనకి స్టేట్ లెజిస్లేచర్ స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశాల మీద పార్లమెంట్ చట్టాలు చేసేది ఎప్పుడంటే ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు. ప్రెసిడెంట్ రూల్ అనేది మనకి ఏ ఆర్టికల్ ప్రకారం వేస్తారు ఫ్రెండ్స్, ఆర్టికల్ 356. ఓకే, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఎప్పుడేస్తారు, ఎప్పుడైతే మనకి ఏదైతే స్టేట్లో ఉన్న పార్టీ ఏదైతే ఉందో మెజారిటీ పార్టీ, అది కానీ మనకి ఇక్కడ మెజారిటీ లాస్ అయిపోయి అక్కడ అయిపోతే ప్రభుత్వం పడిపోతే ఆ టైంలో మనకి ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ అనేది ఇక్కడ ఇంపోజ్ చేస్తారు రాష్ట్రంలో. ఓకే, అప్పుడు మనకి పార్లమెంట్ అనేది చట్టాలు చేయడానికి ఇక్కడ స్టేట్ లిస్ట్ లో ఉన్న సంబంధం, స్టేట్ లిస్ట్ లో ఉన్న రిలేషన్ సంబంధించి అన్ని కూడా ఆ రాష్ట్రానికి సంబంధించి పార్లమెంటే చట్టం చేసింది. ఓకే ఫ్రెండ్స్, సో అయితే మనకి ఆ పార్లమెంటు ఈ ప్రెసిడెంట్ రూల్ లో ఉన్నప్పుడు చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు వరకు కంటిన్యూ అవుతాయి అంటే, ఇది ఎప్పుడు వరకు కంటిన్యూ అయ్యేది అంటే అది ప్రెసిడెంట్ రూల్ ఎండ్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఏదైనా పార్టీ అమల్లోకి మనకి పార్టీ మళ్ళీ పవర్లోకి వచ్చిన ఆ స్టేట్ లో అప్పుడు కూడా ఈ పార్లమెంట్ చేసిన చట్టం అనేది కంటిన్యూ అయింది ఫ్రెండ్స్. ఓకే, ఎటువంటి పర్టిక్యులర్ మనకి ఇక్కడ టైం అనేది ఇక్కడ లేదనమాట. ఓకే, నాట్ మనకి ఇక్కడ ఈ పీరియడ్ అనేది ఎటువంటి పీరియడ్ లేదు. ప్రెసిడెంట్ రూల్ అయిపోయినప్పుడు తర్వాత కూడా మనకి ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ తర్వాత కూడా మనకి ఇది అమల్లో ఉండింది. అయితే మనకి స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఉందో దాన్ని ఆ చట్టాన్ని రిపీల్ చేయడం కోసం లేకపోతే ఆల్టర్ చేయడం కోసం మళ్ళా దాన్ని మళ్ళా అమల్లోకి తీసుకురావడం కోసం
చట్టం అనేది స్టేట్ లెజిస్లేచర్ చేసుకునే అవకాశం ఉంది. స్టేట్ లెజిస్లేచర్ అనేది మళ్ళా దానికి సంబంధించి చట్టం అనేది చేస్తామో లేకపోతే దాన్ని తీసేయటం అనేది కొత్తగా వచ్చే స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఉందో అది మళ్ళా చేయొచ్చు అనమాట. అంతేగాని పార్లమెంట్ చేసిన చట్టానికి ఇంత పీరియడ్ వరకే ఉండింది అనే రూల్ అనేది ఏం లేదన్నమాట, టైం పీరియడ్ అనేది లేదు. ఓకే, సో ఈ ఫైవ్ సర్కమ్స్టాన్సెస్ లో మనకి పార్లమెంట్ అనేది స్టేట్ లెజిస్లేచర్ లో మనకి ఉన్న స్టేట్ లిస్ట్ లో ఉన్నాయి స్టేట్ లెజిస్లేచర్ యొక్క పవర్ తీసేసుకుని పార్లమెంటే చట్టాలు చేసింది ఫ్రెండ్స్. సో ఇది క్లియర్ కదా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి లెజిస్లేటివ్ రిలేషన్స్ లో ఇంకో యాక్సెప్ట్ ఏంటంటే మనకి సెంటర్ అనేది స్టేట్ లెజిస్లేచర్ యొక్క స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే చేసిందో మన స్టేట్ అనేది చట్టాలు ఏదైతే పాస్ చేస్తాయో ఆ పాస్ చేసిన చట్టాలన్నింటి మీద కూడా కంట్రోల్ ఉండింది అనమాట. ఏ విధంగా కంట్రోల్ ఉండిద్ది అనేది చూడండి. ఓకే, పార్లమెంట్ అనేది మనకి స్టేట్ లెజిస్లేషన్ లో ఫైవ్ సర్కంస్టాన్సెస్ లో డైరెక్ట్ గా మనకి ఇక్కడ లెజిస్లేషన్ చేస్తుంది అని చెప్పాం. ఓకే, సో అయితే మనకి నార్మల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, ఓకే, అది మనకి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ అని చెప్పి ఆ టైంలో పార్లమెంట్ అనేది చట్టాలు చేసింది. కానీ మనకి రాజ్యాంగం అనేది సెంటర్ కి పవర్ ఇచ్చింది కంట్రోల్ చేయడానికి స్టేట్ లెజిస్లేటివ్ మ్యాటర్స్ లో కూడా. ఓకే, అవి ఏ విధంగా ఎప్పుడెప్పుడు కంట్రోల్ చేస్తుంది ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అనేది చూడండి ఫ్రెండ్స్. ఓకే, మనకి గవర్నర్ అనేవాడు సెంటర్ యొక్క ఏజెంట్, గవర్నర్ అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ చేసే ప్రతి పని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి పిఎం అందరు డిస్కస్ చేసి ఈ పిఎం అనేవాడు మనకి ప్రెసిడెంట్ కి అడ్వైజ్ చేస్తాడనమాట. ఓకే, ప్రెసిడెంట్ కి అడ్వైజ్ చేస్తాడు, అప్పుడు మనకి ప్రెసిడెంట్ అనేవాడు వర్క్ చేస్తాడు. ప్రెసిడెంట్ వర్క్ చేస్తున్నాడంటే ఇండైరెక్ట్ గా మనకి ఇక్కడ పిఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరు కూడా డిస్కస్ చేసిందే ఇక్కడ ప్రెసిడెంట్ చేస్తాడు అనమాట. ఓకే, సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి గవర్నర్ అపాయింట్ చేస్తాడంటే ప్రెసిడెంట్ అపాయింట్, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నాడంటే ఇక్కడ పిఎం కూడా బ్యాక్గ్రౌండ్ లో పిఎం కిందే పనిచేస్తున్నట్లు ఓ రకంగా చెప్పాలంటే. ఓకే, సో ఇక్కడ మనకి గవర్నర్ అనేవాళ్ళు మనకి ఏదైనా కానీ మనకి స్టేట్ లెజిస్లేచర్ అనేది ఒక బిల్ పాస్ చేస్తే మనం చాలా సార్లు డిస్కస్ చేశాము, ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూసాము. ఇప్పుడు మనకి కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంది. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ రెండు ఉన్నాయి. ఈ రెండింటిలో బిల్ ఆమోదం పొందిన తర్వాత మనకి గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి. గవర్నర్ సంతకం పెట్టిన తర్వాతే ఆ బిల్ అనేది చట్టం అయింది. అయితే ఆ చట్టం చేసే ముందు గవర్నర్ అనేవాడు ఆ బిల్ని ప్రెసిడెంట్కి కానీ ప్రెసిడెంట్కి కన్సిడర్ చేస్తే అప్పుడు ప్రెసిడెంట్ అనేవాడికి ఫుల్ అబ్సల్యూట్ విటో పవర్ అనేది ఉంది. ఆ బిల్ మీద సంతకం పెట్టొచ్చు, దాన్ని మళ్ళా తిప్పి ఎన్నిసార్లు అయినా కానీ లిమిట్ లేకుండా స్టేట్ లెజిస్లేచర్ దగ్గరికి తిప్పి పంపించచ్చు, ఈ మార్పులు చేయండి, దీన్ని మళ్ళీ ఆలోచించండి ఈ అంశం మీద అని చెప్పి ప్రెసిడెంట్కి ఫుల్ పవర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో దీని ద్వారా మనకి ఏమర్థమవుతుంది, సెంటర్ అనేది ఇప్పుడు ప్రెసిడెంట్ అనేవాడు మళ్ళా అలా తిప్పి పంపించే అవకాశం ఉంది అంటే మనకి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి ఇక్కడ ఫుల్ పవర్ ఉందన్నమాట. ఆ బిల్ ని ఇలా తిప్పి పంపించమని చెప్పేది కూడా మనకి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కి. సో కాబట్టి ఇక్కడ కంట్రోలింగ్ అనేది కనిపిస్తుంది, అది గవర్నర్ ద్వారా కంట్రోలింగ్ అనేది చూస్తున్నాను. ఇక్కడ మనకి సెంటర్ అనేది అది ప్రతి అంశం మీద చేస్తారా అంటే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఎప్పుడైతే ఆ అంశం వాళ్ళు చేసే అంశం అనేది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనకి దేశాల మధ్య ప్రపంచ దేశాల మధ్య ఏదైనా కానీ మనకి ఇక్కడ డిస్బ్యాలెన్స్ చేస్తే ఆ రిలేషన్స్ ని మనకి తప్పుదోవలో పట్టించేటట్లుగా ఉన్నా లేకపోతే నేషనల్ ఇంట్రెస్ట్ కి అగెనెస్ట్ గా ఉన్నా, సో అటువంటి టైంలో మనకి ఈ బిల్స్ అనేవి ఇక్కడ రిజర్వ్ చేస్తాడనమాట గవర్నర్ అనేవాడు ప్రెసిడెంట్ కి. ఓకే, సో అదే విధంగా నెక్స్ట్ సెకండ్ క్లాజ్ ఏంటంటే మనకి ఏవైతే స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశాలకి చట్టం చేయడం కోసం స్టేట్ లెజిస్లేచర్ చట్టం చేయాలంటే ఫస్ట్ మనకి ప్రెసిడెంట్ శాంక్షన్ అనేది ఖచ్చితంగా కావాలి. ప్రెసిడెంట్ శాంక్షన్ అనేది కావాలి. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మనకి ట్రేడ్ అండ్ కామర్స్ కి సంబంధించి ఏదైనా కానీ రెస్ట్రిక్షన్స్ వేయాలనుకున్నాం. ట్రేడ్ అండ్ కామర్స్ అనేది మనం ఓన్లీ ఒక స్టేట్ లో జరిగేది కాదు ఫ్రెండ్స్, స్టేట్స్ కి స్టేట్స్ కి మధ్య మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా జరుగుతుంది. ఫ్రీ ట్రేడ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఫ్రీగా మనకి ప్రపంచంలో ఒక సిటిజన్ అనేవాడు మనకి దేశం మొత్తం ఎక్కడైనా కానీ ట్రేడ్ చేయొచ్చు కాబట్టి. సో అలాంటి వాటి మీద ఏదైనా రెస్ట్రిక్షన్స్ వేస్తంటే ఒక రాష్ట్రం అనేది రెస్ట్రిక్షన్స్ వేయదలిచినప్పుడు అటువంటి బిల్లు మీద ప్రెసిడెంట్ కి ముందులా ఆ బిల్లుని పెట్టి ఆ ప్రెసిడెంట్ దగ్గర నుంచి శాంక్షన్ తీసుకొని ఆ ప్రెసిడెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత ఆ బిల్లుని స్టేట్ లెజిస్లేచర్ లో అసెంబ్లీలో కానివ్వండి లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కానీ అమలు చేయాలి. సో ఇలా మనకి ఇక్కడ
కంట్రోలింగ్ అనేది ఉంది. అంటే అంశాలు అనేవి మనకి ఎక్కడంటే లెజిస్లేచర్ ఎప్పుడైనా కానీ ఒక రాష్ట్రం అనేది మనకి వేరే రాష్ట్రాలకు మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ఆ బిల్లు కానీ ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. ఆ బిల్లు కానీ కాంట్రవెన్షియల్ గా ఉంటే ఖచ్చితంగా మనకి సెంటర్ అనేది కంట్రోల్ చేసే అవకాశం మనకి ఇక్కడ మనకి రాజ్యాంగం అనేది కల్పించింది అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ థర్డ్ సిచ్యువేషన్ చూడండి, ఏ విధంగా మనకి ఇక్కడ సెంటర్ అనేది కంట్రోల్ చేస్తుందో చూడండి. సెంటర్ అనేది మనకి మనీ బిల్స్ ఏవైతే ఉంటాయో, స్టేట్ లో మనకి మనీ బిల్స్ ఏవైతే ఉంటాయో, ఫినాన్షియల్ బిల్స్ ఏవైతే ఉంటాయో, వాటన్నిటిని కూడా మనకి ఇక్కడ రిజర్వ్ చేసే అవకాశం ఉంది అనమాట. సెంటర్ అనేది స్టేట్స్ చెప్పింది సెంటర్ ఏమని, మీరు ఖచ్చితంగా మనీ బిల్లు ఫినాన్షియల్ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ప్రెసిడెంట్ కన్సిడరేషన్ తీసుకోవాలి, అంటే ప్రెసిడెంట్ దగ్గర ఫస్ట్ పెట్టి తర్వాత తీసుకోవాలి. సో ఇప్పుడు ఇలా పెట్టింది క్లాజ్ అంటే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇప్పుడు వరకు మన దేశంలో ఒక్కసారి కూడా జరగలేదు ఫ్రెండ్స్, జీరో టైమ్స్, ఇప్పుడు వరకు ఎప్పుడు నెవర్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది రాలేదన్నమాట. ఒకవేళ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు రాష్ట్రాలు ఖర్చు పెట్టే మనీ బిల్ కానివ్వండి, ఫినాన్షియల్ బిల్ కానివ్వండి, ఖచ్చితంగా అవి ప్రెసిడెంట్ దగ్గరికి రావాలి. ప్రెసిడెంట్ దగ్గరికి వస్తుందంటే ఆటోమేటిక్ గా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చిన తర్వాతే ప్రెసిడెంట్ అనేవాడు దాని మీద సంతకం పెడతాడు అనమాట. సో ఈ విధంగా మనకి సెంటర్ అనేది స్టేట్ చేసే లెజిస్లేషన్ మీద కంట్రోలింగ్ అనేది ఉండింది అనమాట. ఓకే, దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, సెంటర్ అనేది బాగా సుపీరియర్ పవర్ అనేది కలిగి ఉంది స్టేట్ లెజిస్లేషన్ మీద కూడా అని చెప్పి అర్థమవుతుంది. ఓకే, సో సర్కారియ కమిషన్ అని చెప్పి మనం దాని గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. సర్కారియ కమిషన్ అనేది మనకి 1983 నుంచి 88 మధ్యలో మనకి కొన్ని సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ చదవడం కోసం, వాటిని స్టడీ చేయడం కోసం ఈ సర్కారియ కమిషన్ అనే దాన్ని ఉదానేశారనమాట. ఓకే, ఇది కూడా చాలా సార్లు మనకి క్వశ్చన్ గా వచ్చింది ఫ్రెండ్స్, సర్కారియ కమిషన్ అనేది దేనికి సంబంధించిందంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ స్టడీ చేయడం కోసం వచ్చింది 1983-88 లో. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చెప్పిందంటే ఈ సర్కారియ కమిషన్ అనేది మనకి ఫెడరల్ సూపర్మెసీ, అంటే మనకి ఇక్కడ సెంట్రల్ సూపర్మెసీ అనేది ఏదైతే ఉందో దీనివల్ల మనకి యూనియన్ మరియు స్టేట్ లాస్ మధ్య గొడవలు రాకుండా వాటి మధ్య హార్మోని మెయింటైన్ చేయడం కోసం మనకి బాగా ఉపయోగపడుతుంది. అలా లేకున్నట్లయితే మనకి ఇక్కడ చాలా మనకి ఇక్కడ హానికరమైనవి, ఓకే, డిలిట్రోలియస్ రిజల్ట్స్, అంటే హానికరమైన రిజల్ట్స్ అనేవి మనం చూసేవాళ్ళం, గొడవలు ఎక్కువగా అయ్యాయి. సో ఇలా యూనియన్ సూపర్మెసీ ఉండటం వల్ల ఈ గొడవలన్నీ కూడా రాకుండా ఉండి యూనియన్ అనేది మనకి ఇక్కడ బ్యాలెన్స్ చేసుకొని స్టేట్స్ అన్నిటికి కూడా చేసుకుపోతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ స్టేట్స్ అనేవి ఇక్కడ మాకు అటానమస్ పవర్ ఉంది అని చెప్పి ఫుల్ గా ఓన్లీ స్టేట్స్కి అటానమస్ పవర్ ఇస్తే సెంటర్ దగ్గర ఆ పవర్ లేకపోతే మనకి సెంటర్కి స్టేట్ మధ్య ఇంటర్ఫీరెన్స్ అనేది, సెంటర్ కానివ్వండి స్టేట్ ఇంటర్ఫీరెన్స్ చూసేవాళ్ళం, లీగల్ గా చాలా మనకి గొడవలు అయ్యేవి, కన్ఫ్యూజన్ ఉండేది. సో దీనివల్ల మనకి కొన్ని చాలా కన్ఫ్లిక్టింగ్ లాస్ అనేవి అవే అనమాట. అంటే ఒక స్టేట్ చట్టం చేసింది, పార్లమెంట్ చట్టం చేసింది, సో ఇది పవర్ఫుల్ అవ్వాలా ఇది పవర్ఫుల్ అవ్వాలా అని తెలియదు. రాజ్యాంగంలో మనకి క్లియర్ గా చెప్పారు కాబట్టి పార్లమెంట్ చేసిన చట్టం అనేది పవర్ఫుల్ అని చెప్పి దాని ద్వారా మనకి ఇక్కడ క్లారిటీ అనేది వచ్చింది అనమాట. అందుకని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి ఇక్కడ పార్లమెంట్ ని పవర్ఫుల్ చేశారని చెప్పి ఈ సర్కారీ కమిషన్ అనేది మనం చెప్పినాడు. దీనివల్ల మనకు ఒక కామన్ సిటిజన్ లో మనకి బిల్డ్మెంట్, అంటే మనకి గాబడా అనేది లేకుండా మనకి క్లారిటీగా ఉండేటట్లు, ఒక గొడవ అనేది మనకి భయం అనేది లేకుండా సిటిజన్స్ కి క్లారిటీగా ఉండేటట్లు మనకి ఇక్కడ పార్లమెంట్ అనే దాన్ని ఫుల్ పవర్ చేశారనమాట. సో దీనివల్ల మనకి ఏదైతే ఇంటిగ్రేటెడ్ లెజిస్లేటివ్ పాలసీ ఉందో, అంటే ఇంటిగ్రేటెడ్ అని ఎందుకంటున్నామంటే మ్యాక్సిమం మనకి పార్లమెంట్ కి ఫుల్ పవర్ ఉంది, స్టేట్స్ కి పవర్ ఉంది, కానీ ఇంటిగ్రేటెడ్ గా పార్లమెంట్ అనేది కంట్రోల్ చేస్తుంది కాబట్టి స్టేట్ లెజిస్లేటివ్ కాబట్టి. సో అది ఇంటిగ్రేటెడ్ గా యూనిఫార్మిటీ అనేది ఉండటం వల్ల మనకి యూనియన్ స్టేట్స్ మధ్య ఎటువంటి కన్సర్న్స్ కి అడ్డు కొట్టకుండా మనకి నీట్ గా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ మనకి ఈ ఫెడరల్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, మనకి డైవర్సిటీ వేరు వేరు మనకి ప్రదేశాలలో మనకి కల్చర్స్ ఏవైతే డైవర్సిటీ ఉందో వాటన్నిటిని కూడా మనకి దెబ్బతినకుండా మనకి సరిగా చేయాలి, చక్కగా మనకి వర్క్ చేయాలి అంటే ఇది ఖచ్చితంగా మనకి ఫెడరల్ సిస్టమ్ని సక్సెస్ఫుల్ చేయడం కోసం ఫెడరల్ సూపర్మెన్సీ అనే రూల్ అనేది ఖచ్చితంగా కావాలి, అందుకనే మన రాజ్యాంగ కర్తలు పెట్టారు అని చెప్పి మనకి ఇక్కడ సర్కారియ కమిషన్ అనేది మనకి ఇక్కడ చెప్పిందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో దీంతో మనకి ఇక్కడ లెజిస్లేటివ్ రిలేషన్స్ అన్ని కూడా మనం చూసాం ఫ్రెండ్స్. ఓకే, లెజిస్లేటివ్ రిలేషన్స్ లో మనం మొత్తం కూడా 4 యాక్సెప్ట్స్ అనేవి మనం ఇక్కడ క్లారిటీగా చూసాం అనమాట. ఓకే, ఆ 4 యాక్సెప్ట్స్ ఏంటంటే మనకి సెంటర్ కి స్టేట్స్ యొక్క టెరిటోరియల్ ఎక్స్టెంట్, భూమి పరంగా ఎంతవరకు వాటి చట్టాలు అనేవి
అమల్లోకి వస్తాయని చెప్పి, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి లెజిస్లేటివ్ పవర్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కి స్టేట్ మధ్య షెడ్యూల్ 7 యూనియన్ లిస్ట్ సెంట్రల్ లిస్ట్ యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కాంక్రెంట్ లిస్ట్ అనేది మనం చూసాం. తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో మనము మిగతా 2 లక్షల్స్ పార్లమెంట్ అనేది స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశాల మీద ఎప్పుడు లెజిస్లేషన్ చేసిద్ది, అలాగే పార్లమెంట్ అనేది స్టేట్ లెజిస్లేషన్ మీద ఎలా కంట్రోల్ చేసిద్ది, ఈ 4 అంశాలు చూస్తే మనకి ఇక్కడ లెజిస్లేటివ్ రిలేషన్స్ అనేవి పూర్తిగా చూసినట్లే సెంటర్ కి స్టేట్ కి మధ్య. ఇప్పుడు ఇంకా మనకి అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ ఉన్నాయి, అలాగే ఫినాన్షియల్ రిలేషన్ ఉన్నాయి. ఈ 2 రిలేషన్స్ కూడా ఫ్రెండ్స్ మనం ముందు వచ్చే వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీ ఫీడ్బ్యాక్ ఉన్నా ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో ఇవ్వండి. ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.